మొహానికి తోడు వ్యాయామం ఒకటి మదవెక్కిన ఎద్దు కదం తక్కుతున్నట్టుంది అదేంటి సార్ టెలిగ్రామ్ ఇప్పకుండానే ఏడుస్తున్నారు ఎవరైనా పోయారా సార్ ఏమైందన్నయ్యా ఏదైనా బ్యాడ్ న్యూసా నిన్ను సస్పెండ్ చేశారా లేకపోతే ఎవరు మద్దతు చేస్తానని వద్దమ్మా మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పెడాలా ఎక్స్పెక్ట్ చేయద్దు అర్థం కాలేదా అర్థం కాదులే అది తప్ప తెలుగు ఒక్క ముక్కు కూడా రాదు మీరు ఇలా ఇబ్బంది పడతారని డబ్బింగ్ కోసం తెలుగు అమ్మాయిని కూడా పెట్టారు నాన్నగారు అమ్మా డబ్బింగ్ జానకి డబ్బింగ్ జానకి సార్ ఎన్నవిడి ముక్కు ఏలుగ సార్ కి ఏం కావాలో అడగండి డోర్ మూసుకుని బయటికి వెళ్ళండి అంతా విశ్వేమిట్రా నీకు ఆవేశం కాకపోతే ఏమిటండి అసలు ఆ వెధవల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామి లాగా అయినా నువ్వేమిట్రా నేను ఎన్నో ఫైట్లు చేశాను లేడీస్ ముందు చేశానా లేడీస్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఏడ్చే మగాడిని నమ్మకూడదంటారు హలో ఇప్పుడు ఏడ్చింది వాడు కాదు నేను ఏ వాడి గోడు విన్నాక నేను తట్టుకోలేకపోయా కోడి కుర్మ చేపల పులుసు రొయ్యల వేపుడు పీతల ఎగురు చేసి రెండు ఆకులు వండు అవును ఇప్పుడు ఇవి చెప్పిన లిస్ట్ అంతా తింటానికా లేకపోతే ఇంటి పక్కన ఉన్న మిలిటరీ హోటల్ పెట్టానికా అసలు లెక్స్ ఏంటి సార్ ఇంటిని కలిపికేస్తా ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి ఏదో జీన్స్ ప్రోగ్రామ్ చూసినట్టుంది భయ్యా ఆ భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా అవును నీకెలా తెలుసు వచ్చాకట్లేదు కదా అందుకు పోబే తీసుకోవాల్సిన పాఠాలు మాకు పీకుతుంటాడు ఇక్కడ దొరికాడు ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డాను నువ్వు హ్యాపీరా ఐ లవ్ యూ రజా కష్టాలు మనుషులు కాకపోతే మనలకు వస్తాయా ఆడకుండా ఎలా ఉండమంటారంట అభయం ఇదే మిత్రమా ఈ ఈశ్వరుడున్న భయం ఎలా ఇది నాకు కావాల్సింది అందరూ హ్యాపీగా ఉంటే కథలో కాన్ఫ్లిక్ట్ ఏదమ్మా వేర్ ఇస్ ది కాన్ఫ్లిక్ట్ మహిష్మతికి మకిలి కొట్టింది రక్తంతో కడిగి బిఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్ తప్పదు సాబ్ ఒక్కటి ఇచ్చుకోండి సాబ్ తప్పదా తప్పదు సాబ్ అయితే కొట్టు అక్కడ గంట ఉంది కదరా సారీరా